నీళ్ళు కొత్త నీళ్ళు రావద్దని అనుకున్నాయని కోరుకున్నాయనుకోండి, చెరువు ఎట్లా నిండాలి? చెరువు నిండుతుంది. చెరువు నిండుతున్నటువంటి పరిణామక్రమంలో కొత్త నీళ్ళు వరదలాగా వేగంగా వస్తాయి. వచ్చినప్పుడు ఏమవుతుంది? అక్కడ ఉన్న పాత నీళ్ళతో అవి మిక్స్ అయిపోతాయి క్వైట్ న్యాచురల్గా. చెరువు నిండేదాకా పాత కొత్తలన్నీ కలిసే ఉంటాయి. నిండిన తర్వాత లేదా వరదలు బాగా ఉధృతిగా వస్తే కొన్ని పాత నీళ్ళు కూడా గట్టు మీదకి వెళ్ళి బయటికి పడిపోతూ ఉంటాయి. ఇట్ ఈస్ నేచురల్ ప్రిన్సిపుల్. అది ప్రకృతి సహజ సిద్ధమైనటువంటి ఈ ప్రిన్సిపుల్ మనకు అర్థం కాకపోతే పాత వల్లేంది కొత్త వల్లేంది, పాత కొత్త ఏముంది? వన్స్ ఐ జాయింట్ బీజేపీ అంటే నేను బీజేపీ సిద్ధాంతాలను నమ్మి అంగీకరించి ఆ రకంగా పనిచేస్తానని ఒప్పుకున్న తర్వాతనే నేను బీజేపీలో జాయిన్ అవుతాను కదా. ఇంకా పాత కొత్త ఏముంటుంది? ముందు వచ్చినటువంటి చెవుల కంటే వెనుకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్టు ఎవరి పనితనాన్ని బట్టి వాళ్ళకి పార్టీ అవకాశాలు ఇస్తూ ఉంటాయి. నేను స్ట్రాంగ్, నేను 30 ఏళ్ళ నుంచి కాబట్టి కొత్త వాళ్ళని ఎవరిని తీసుకోవద్దు అనేటువంటిది ఉండదు. రీసెంట్ గా అసెంబ్లీలో కేంద్రం రావాలనుకున్న మోటార్లకు మీటర్లు పెట్టమని చెప్పలేదని మీరు చెప్పారు. ఆ వెంటనే సీఎం కేసీఆర్ గారు ఖచ్చితంగా మీటర్లు పెట్టాలని గెజెట్ లో ఉందని ఆన్సర్ ఇచ్చారు. మరి ఇప్పుడు మీరు చెప్పేది నమ్మాలా సీఎం గారు చెప్పేది నమ్మాలా? నిండు శాసనసభ వేదికగా గౌరవ ముఖ్యమంత్రి గారు విద్యుత్ సంస్కరణల బిల్లు భారత పార్లమెంట్లో పెట్టినటువంటి బిల్లులో లేనటువంటి అంశాన్ని ఉన్నది అని చెప్పినారు. వారు తీసుకొచ్చినటువంటి గెజెట్ నోటిఫికేషన్లో కూడా వ్యవసాయ బావుల దగ్గర మోటార్లు పెట్టాలని లేదు. ముఖ్యమంత్రి గారు సభలు చదివింది, మీరు యాజ్ ఇట్ ఈస్ ఆపి ప్లే చేసి చూడండి. నో న్యూ కనెక్షన్ విల్ బి గివెన్, నో న్యూ కనెక్షన్ విల్ బి గివెన్ వితౌట్ టేకింగ్ ఏ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ అని ఉంది. దాని అర్థమైంది బాయిల కడ మోటార్లు పెట్టమని చెప్పిరా. కనెక్షన్ తీసుకునేటప్పుడు, కొత్త కనెక్షన్ తీసుకునేటప్పుడు స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్ ఉంటేనే కొత్త కనెక్షన్ ఇవ్వండి అనేది గెజిట్ నోటిఫికేషన్లో ఉంది. మరి ముఖ్యమంత్రి గారు 70,000 పుస్తకాలు చదివినా అని చెప్తారు, మేధావి విఘ్నుడు. నోటిఫికేషన్లో బాయిలకడ మోటార్లు పెట్టమని అందులో లేదు. విద్యుత్ సంస్కరణల బిల్లు 2022 భారత ప్రభుత్వం భారత పార్లమెంట్లో పెట్టిన బిల్లులో ఎక్కడ లేదు. అయినా ఆ బిల్లు పాస్ కాలేదు. ఆ బిల్లు సెలెక్ట్ కమిటీకి పంపించింది భారత పార్లమెంటు, భారత స్పీకర్ గారు. ఇంకా దాన్ని సెలెక్ట్ కమిటీలో చర్చ కాలేదు, మళ్ళీ భారత పార్లమెంటుకి రాలేదు, జరగలేదు. ఇది ఎప్పుడు మొదలుపెట్టిరు వీళ్ళు? దుబ్బాక ఎన్నికలప్పుడు, ఉప ఎన్నికలప్పుడు గౌరవ ఆర్థిక మంత్రి హరీష్ రావు మొదలుపెట్టిండు. దుబ్బాకలో బీజేపీ గెలిస్తే మోటార్లకు మీటర్లు తేని మొదలుపెట్టిండు. దుబ్బాకలో బీజేపీ గెలిచిండు. హుజూరాబాద్కు ఈటల రాజేందర్ మీద కూడా అదే చెప్పారు. హుజూరాబాద్లో బీజేపీ గెలిస్తే మోటార్లకు మీటర్లు వస్తాయన్నాడు. ఇంకొక అడుగు ముందుకేసి హరీష్ రావు ప్రతి ప్రచార రథం మీద గ్యాస్ సిలిండర్ పెట్టుకొని తిరిగిండు. సిలిండర్కు దండం పెట్టి ఓటేయ్యని, పెరిగిన సిలిండర్ ధరకు దండం పెట్టి ఓటేసారు. మోటార్లకు మీటర్లు వస్తాయని మీరు చెప్తే కూడా ప్రజలు మిమ్మల్ని విశ్వసిస్తలేరు. దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటేందుకు మొన్న 3 రోజులు అసెంబ్లీ పెట్టి, 2 రోజులు అసెంబ్లీ నడిపి, 1 రోజు విద్యుత్ సంస్కరణల బిల్లు మీదనే కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టాలని 100 మంది మేము మందబలం ఉన్నామని వాళ్ళు సభ పెట్టుకోరు. 100 మంది 100 నిమిషాలు మాట్లాడితే మాకు 10 నిమిషాలు ఇవ్వచ్చు కదా. 119 మంది ఎమ్మెల్యేలు ఉన్న సభ, 103 మంది టీఆర్ఎస్ వాళ్ళు, 7 ఎంఐఎం వాళ్ళు, 5 కాంగ్రెస్ వాళ్ళు. టీఆర్ఎస్ ఏం చెప్తే ఎంఐఎం అది కరెక్ట్ అంటది. నరేంద్ర మోడీని వ్యతిరేకించే సిద్ధాంతం వచ్చింది కాబట్టి టీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ 103, 7, 5 115 మంది వాళ్ళు ఒక దిక్కున్నారు. మా దాంట్లో రాజాసింగ్ గారు లేరు సభలో, రాజేందర్ గారు రాలేదు విద్యుత్ సంస్కరణల బిల్లు మీద చర్చ రోజు. మిగిలింది నేను ఒక్కనే కదా. మీరు 115 మంది ఒక దిక్కున్నారు కదా, నేను ఒక్కనే ఒక దిక్కున్నా కదా. 70,000 పుస్తకాలు చదివిన మా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మొదలుకొంటే అమెరికాలో ఉద్యోగం చేసి వచ్చిన మా రామన్ ఉన్నాడు, ఆర్థిక శాస్త్రాన్ని అవపాసన పట్టిన హరీష్ అన్న ఉన్నాడు, మొత్తం విద్యుత్ బిల్లుల్ని మొత్తం నేనే తయారు చేసినా అని చెప్పుకునే మా జగదీష్ అని ఉన్నాడు, గసొంటి సభల నాసొంటి బక్కపల్స్టోని తొలిసారి ఎమ్మెల్యే అయినోడిని 9 నిమిషాలు మాట్లాడితే మీకేం ఇబ్బంది అయింది? ఎందుకు మాట్లాడినారు అంటే మీరు అబద్ధాలని నిజాలుగా చేయాలనేటువంటి ఒక గోబెల్స్ని ప్రచారం చేసేటువంటి చర్చ తప్ప. నేను మీ ద్వారా తెలంగాణ సమాజానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి మళ్ళీ ఒక ప్రశ్న వేస్తున్నాను. విద్యుత్ సంస్కరణల బిల్లు 2022లో ఎక్కడన్నా వ్యవసాయ పంపు సెట్లకి మోటార్లు బిగించమని ఉంటే ఆ చట్టాన్ని తెలుగులోకి అనువదించి మీరు ప్రజల ముందు ఉంచుండ్రి. లేని మాటని ఉన్నట్టు, నో న్యూ కనెక్షన్, నో కనెక్షన్ వితౌట్ న్యూ మీటర్ స్మార్ట్ మీటర్ ప్రీపెయిడ్ మీటర్ అని ఉంది. న్యూ కనెక్షన్ అంటే ఏంది? నో కనెక్షన్ అంటే ఏంది? పోనీ అనుకుంది అనుకో, న్యూ అని లేదు అనుకోరు. నో కనెక్షన్ విల్ బి గివెన్ వితౌట్ ఏ స్మార్ట్ మీటర్ అంటే భవిష్యత్తులో వచ్చేటియా పాతయా? పాత బాయిలకు పడే పోయి మోటార్లు పెట్టమని ఏడు చెప్పారు? ఇవన్నీ అబద్ధాలు. వాళ్ళు వాళ్ళకి మంద ఉన్నదని, మందబలం ఉందని నడిపించుకుందామని చేస్తున్నటువంటి కుట్ర. బీజేపీలో కొందరు సీనియర్లకు ప్రాధాన్యత దక్కడం లేదని అసంతృప్తి వ్యక్తమవుతుంది, అందులో మీకు కూడా వినిపిస్తుంది అని వస్తుంది, మరి దానికి మీ సమాధానం? చేస్తున్నటువంటి పని పట్ల మనల్ని నమ్ముకున్నటువంటి ప్రజల మీద మీకు విశ్వాసం ఉంటే పార్టీ మీకే అవకాశం ఇస్తుంది ఏదో ఒక సందర్భంలో. దానికోసం ఓపిక ఉండాలి. రాజకీయాలు అంటేనే ఓపిక ఉండాలి. ఇంటి తలుపు ముంగట ఒకటి తొక్కుడు బండ అని వేస్తారు,
ఒక బండి ఉంటుంది మెట్లు దిగడానికి వేసే బండ, దాన్ని తొక్కుడు బండి అంటాం ఊర్లలో. ఆ బండకి ఎంత ఒప్పుకుంటుందో అంత ఒప్పుకుండాలి రాజకీయాలు ఉండాలనుకుంటే. ఎందుకంటే మంచోడు చెడ్డోడు బురద దొక్కినోడు పెండ దొక్కినోడు అందరూ వచ్చి ఆ తొక్కుడు బండ మీద చెప్పులను ఇట్లా ఇట్లా రాసి లోపలికి వస్తారు. మీకు ఆ సమయంలో లేకపోతే ఎవరేం చేయలేరు. రాజకీయం అంటేనే ఓపిక. మీకుండే పేషెన్స్ని బట్టి మీకు వచ్చే పదవులు వస్తాయి, మీకు వచ్చేటువంటి గుర్తింపు వస్తుంది, మీకుండేటువంటి టాలెంట్ని బట్టి యూ విల్ బి ఎక్స్పోజ్డ్ ఇన్ ద సొసైటీ. అది లేకుండా నేను ఇవాళ ఏదో అయినా రేపు ఏదో కావాలి ఎల్లుండి ఏదో కావాలనుకుంటే అంత స్పీడ్గా జర్నీ ఉండదు పాలిటిక్స్. ప్రతి ఒక్కరికి జీవితం వడ్డించినవి ఇస్తారు కాదు, అట్లే రాజకీయాలు కూడా వడ్డించినవి ఇస్తారు కాదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క సమయం వస్తుంది, ఆ సమయం కోసం వేచి చూడాల్సిందే. ఊర్లలో ఇంకో నానుడు చెప్తారు, పెంట అంటే పశువుల పాకలోంచి తీసిన పెంటని పెండనంతా తీసుకెళ్ళి ఒక దగ్గర వేస్తారు, పెంట అంటాం మేము దాన్ని ఊర్లలో. ఆ పెంట కూడా 6 నెలల తర్వాత బలం వస్తుంది. 6 నెలల తర్వాత ఆ పెంట కొనుక్కోవడానికని వచ్చి కొనుక్కొని పోతారు. ఆర్గానిక్ ఎరువులు కాబట్టి వాటిని కొనుక్కొని పోతారు. అందుకని పెంటకు కూడా బలం వస్తుంది. పెంట రోజు ఎగురితే బలం రాదు. అది 6 నెలల తర్వాతనే పంట పొలం వేసే కంటే ముందే పెంటకు విలువ తెలుస్తుంది. అందుకని యూ షుడ్ హ్యావ్ సచ్ ఎ పేషెన్స్ ఇఫ్ యూ వాంట్ టు కంటిన్యూ ఇన్ ద పాలిటిక్స్. అది లేక నేను ఇయ్యాలనే పుట్టినా రేపు ఎదగాలంటే ఎదగలేరు మీరు. సైన్స్ కూడా అదే చెప్తుంది. అమ్మ కడుపులోంచి వచ్చినటువంటి పిల్ల సంవత్సరం పడుతుంది చిన్నగా పాకడానికి నడవడానికి. ఆ రోజు పరిగెత్తు పీటీ ఉషా లాగంటే పరిగెత్తలేడు. ఇట్ టేక్స్ టైం. సో దిస్ ఈజ్ నేచర్. ప్రకృతి ప్రసాదించినటువంటి పరిణామక్రమం అనేటువంటి మార్పులో దానికి కొంత సిస్టమ్ ఉంటుంది. నేను ఆ సిస్టమ్ని బ్రేక్ చేస్తా అంటే యూ విల్ బి ఎలిమినేటెడ్ ఫ్రమ్ ద సిస్టమ్. మనుషులకు ఉండేటువంటి వ్యక్తిగత అభిప్రాయాలు వేరు, పార్టీ తన అవసరాల కోసం పార్టీ ఎదగడం కోసం తీసుకునేటువంటి నిర్ణయాలు వేరు. వ్యక్తుల వ్యక్తిగత అభిప్రాయాలను గౌరవిస్తూనే ఈ రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి మా పార్టీ హైకమాండ్ పనిచేస్తుంది. నాకేదైనా ఇబ్బంది అనిపిస్తే నేను చెప్పుకోవాల్సినటువంటి వేదిక విత్ ఇన్ ద ఫోర్ వాల్స్ పార్టీ హైకమాండ్కి చెప్పుకోవాలి తప్ప నేను ఒక యాంకర్ గారికో ఇంకొకరికో చెప్పుకోవాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటలేను, చెప్పలేము కూడా. అట్లా కేసీఆర్ గారు కేటీఆర్ కోసం ఈడీ ఐటీ బాగా ట్రై చేస్తున్నారని నేను మళ్ళీ చెప్తా ఉన్నా మీకు. ఈ దేశంలో అందరికీ ఒక ఫ్యాషన్ అయింది. ఇప్పటిదాకా ఈడీ రైడ్ చేసిన కాడ, ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేసిన కాడ, పైసలు దొరికినాయా దొరకలేదా, అక్రమ ఆస్తులు దొరికినాయా దొరకలేదా, ట్యాక్స్ కట్టని డబ్బు దొరికిందా దొరకలేదా, అది మాట్లాడండి. అంతేగాని రఘునందన్ రావు మీద రైడ్ అయితే రఘునందన్ రావు అంటే నచ్చలేదు కాబట్టి రైడ్ అయింది, కేటీఆర్ గారి మీద రైడ్ అయితే ఆయన టీఆర్ఎస్ వాడు కాబట్టి రైడ్ అయింది, ఇదేంది తల్లి? ఇది దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. చట్టాన్ని మనం గౌరవించినామా లేదా, మనం తప్పు చేసినామా చేయలేదా అవి ఆలోచించాలి. కానీ నేను ఒక పార్టీ